ఇక్కడ ఉన్న సమస్యలన్నిటిని ఒకటిగా గత 3-4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని మేము చూస్తున్నాము. దాంట్లోనూ ముఖ్యంగా 18 వార్డులో మేజర్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళ పెన్షన్లు కావచ్చు, లేకుంటే నెల జీతాలు కరెక్ట్గా రాకపోవడం కావచ్చు, ఇలాంటి అనేకమైన సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు. మరి దాంతోపాటు ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా గత 2.5 సంవత్సరం నుంచి ఎక్కడే కానీ అక్కడ మట్టి కానీ కంపటి సిమెంట్ కానీ ఎక్కడ వేయలేని పరిస్థితి ఈ పెనుగొండ పట్టణంలోనే చూస్తున్నాము. మరి దాంతోపాటు కాలువలు కానీ ఇలాంటివి ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోవడము, దాని నుంచి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఖాళీలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ జ్వరాలు సోకే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనే భయాలు ఏర్పడుతున్నాయి. రెండోది వర్షం పడిందంటే చాలా ప్లేసెస్ కూడా ఫ్లడ్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది. ఎక్కడికక్కడ దానికి ఒక ఏదో ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించాలి. కానీ 2 ఏళ్ళు గడిచిపోయింది, మా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, మా గవర్నమెంట్ కూర్చుంది అనే దాంట్లో సంబరాలు చేసుకోవడం, 2 ఏళ్ళలో సంబరాలు చేసుకోవడానికి సరిపోతుంది, కానీ ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం అనే దానికి వాళ్ళకి ఎటువంటి సమయం అనేది లేకుండా పోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తుంది, గెలవంగానే ఇక్కడ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ఖాళీలో ప్రజలందరికీ కూడా మేము బాగా గట్టిగా నమ్మకంగా చెప్పడం జరుగుతుంది.